ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈ యొక్క సమయమందు ఈ దిన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను అనే పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు? సిరసాలలో ఉన్నాడు. సిరసాలలో ఉండటానికి కారణమేంటి? ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడని ద్వేషముతో అసూయతో వారు మరి సిరసాలలో ఆ దినాల్లో ఉన్నటువంటి సామ్రాజ్యం వారు వేయటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా దేవుని యొక్క పరిచర్య చేయాలనేటువంటి తపనతో ఆయన ముందుకు సాగుతూ ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి పరిచర్య కానీ, ఆయన పడుతున్నటువంటి దేవుని కొరకు పడుతున్న ప్రయాస కానీ, ఇవన్నీ కూడా దీనంతటికీ కారణము ఎవరు అని పౌలు గారు చెప్తున్నాడు అని అంటే, దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. నన్ను ఆయన బలపరుస్తున్నాడు కనుక నేను ఈ లోకంలో దేవుని యొక్క పనిని చేయగలుగుతున్నా. అంతేగాని ఇదంతా నా గొప్పతనం కాదు అని ఆ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరిచి వాడుకుంటాడని ఆయన చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఒక రోజున నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. నేను మా నిజామాబాద్ పట్టణంలో బైపాస్ రోడ్లో నేను వెళ్ళి వస్తూ ఉన్నా. ఇంచుమించు 8, 8:30 సమయంలో వస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. ఒక స్థలం అందుకు వచ్చేటప్పటికి అక్కడ ఆగు అని ఆగి నేను బైక్ స్టాండ్ వేసి పక్కకెళ్ళి అక్కడ నిలబడ్డాను. దేవుడు నాకు ఎందుకు ఇక్కడ ప్రేరేపణిస్తున్నాడు ఆగమని అని చెప్పి అక్కడ నిలబడిన నిలబడగానే డ్రైనేజీలో ఏదో ఒక సౌండ్ వస్తుంది, ఏదో కదిలినట్టు అనిపిస్తుంది. అక్కడ పెద్ద డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ మోరీలో మరి కదిలినట్టు అనిపిస్తుంది, సౌండ్ వస్తుంది. ఏంటి సౌండు అని చెప్పి నేనేం చేశానంటే, కొంచెం దగ్గరికి వెళ్ళి చూడగానే చెయ్యి మాత్రమే కనిపిస్తుంది, చెయ్యి ఊపుతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా నేను భయపడ్డా. కానీ దేవుడు నన్ను ఇక్కడ ఆగమన్నాడు అని అంటే ఏదో దేవుని చిత్తం ఇక్కడ జరగబోతుంది, దేవుడు ఇక్కడ ఏదో అద్భుతం చేయబోతున్నాడని ధైర్యం తెచ్చుకుని ఇంకొక 2 అడుగులు వేసి చూస్తే మనిషి ఆ యొక్క మోరీలో మునిగిపోయి ఉన్నాడు, చేతి మాత్రం పైకి ఆడిస్తూ ఉన్నాడు. వెంటనే ధైర్యం తెచ్చుకొని చుట్టూ అటు ఇటు చూస్తే దూరంగా ఇద్దరు ఆటోలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని పిలిచి ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి అతన్ని బయటికి లాగటానికి నాకు కూడా సహాయం చేయండి, రండి, ఒక అతను డ్రైనేజీలో చచ్చిపోతున్నాడు అని చెప్పాను. అనగానే వారు కూడా నాతో పాటు పరిగెత్తుకుని వచ్చారు. మేము ముగ్గురం కలిసి అతన్ని బయటికి లాగాం. కంపు కొడతా ఉన్నది, భయంకరమైనటువంటి దుర్వాసనతో అతడు ఉన్నాడు. అయితే ఎవరు దగ్గరికి రావట్లేదు. అయితే ఇతనికి తెలిసిన వారు ఎవరన్నా ఉన్నారని మేము చూస్తూ ఉన్నప్పుడు ఈ లోపు మా సంఘబిడ్డ ఒక అతను అక్కడికి వచ్చారు. ఆ వ్యక్తితో నేను ఈ యొక్క విషయాన్ని పంచుకోగానే అతడు అతనికి తెలిసిన వారితో చెప్పినప్పుడు వారికి తెలిసిన వారని అతడు మరాఠీ అతనని వెంటనే బంధువులకి అనగా వారి యొక్క కుటుంబస్తులకు ఫోన్ చేసి వారిని కుటుంబస్తులను పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి జనాలు చాలామంది గుమ్ముగూడారు. అక్కడ వీరు నాకు సహాయం చేసిన వారు చెప్తా ఉన్నారు, ఈరోజు ఇక్కడ పాస్టర్ గారు ఉండబట్టి ఈ వ్యక్తి బ్రతికాడు, లేకపోతే ఈ డ్రైనేజీలో ఇతను చనిపోయి ఉండేవాడు అని ఆ కుటుంబస్తులకి వారికి చెప్తా ఉంటుంటే నేను అప్పుడు ఒక మాట చెప్పిన, ఇది నేను ఉండబట్టి కాదు, దేవుడు నన్ను ఇక్కడ బలపరిచి ప్రేరేపణిచ్చి ఇక్కడికి నడిపించాడు కనుక నేను ఇక్కడుండి ఈ పని చేయగలిగాను. అంతేగాని ఇదంతా నా గొప్పతనం కాదు, ఇదంతా దేవునికే మహిమ కలుగునుగా కానీ అక్కడ దేవుని మహిమపరచడం జరిగింది. నన్ను బట్టి దేవుని మహిమపరిచారు, దేవుని బట్టి నన్ను కూడా వారు అక్కడ ఘనముగా ఎంచారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఈరోజు నీతో కూడా ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మన యొక్క జీవితంలో మనల్ని బలపరచాలని, మనల్ని బలపరచడం ద్వారా అనేకులను రక్షణలోనికి నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు.
అలా మనల్ని బలపరచాలి అని అంటే మనం దేవునికి మనం లోబడాలి, ఆయన బలానికి ఆయన ఇచ్చే ప్రేరేపణకు మనం విధేయత చూపించి ఆయన నడిపించే నడిపింపుకు మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. పౌలు గారు దేవునికి విధేయత చూపించాడు, దేవునికి దేవుడు ఏ విధంగా అయితే బలపరిస్తే అలా బలపరచబడ్డాడు, దేవుని యొక్క పనిని ఘనముగా చేయగలిగాడు, అనేకులకు దీవెనకరంగా ఈరోజు మనకు ఒక గొప్ప మాదిరిగా మన ముందు ఆయన ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని నా జీవితాన్ని అలా బలపరిచి అనేకుల యొక్క రక్షణ కొరకు వాడుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. అలా ఉందాము, అలా ఉండటానికి మనందరికీ దేవుడు కృపను అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రం నాయన. ఈరోజు ఈ సమయం మందు పౌలు గారు పిలిప్పి సంఘానికి రాస్తూ 4:13 చెప్పబడిన మాటను బట్టి మేము కూడా నా తండ్రి మీ ద్వారా బలపరచబడి ఈ లోకంలో నీ యొక్క పరిచర్యను ఘనంగా చేయడానికి నీ కొరకు సాక్షులుగా ఉండటానికి దేవా ఈ లోకంలో అనేకులను నీ కొరకు దేవ సంపాదించడానికి నరకము నుండి తప్పించడానికి వారధులుగా వారసులుగా మా ప్రభువా పాత్రలుగా సాధనాలుగా మమ్మల్ని వాడుకుని ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.